తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితాసూరి ఇవాల్టి కథా శీర్షిక గోరంత నీతి ఈ పిల్లల కథ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో బాలజ్యోతి అన్న శీర్షికన ఐదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై రెండున ప్రచురింపబడింది దొంగ చెప్పిన ఆ గోరంత నీతి ఏమిటో ఇప్పుడు మనం కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఆ ఊరి పేరు ఇన్నాళ్ళు శాంతిపురం అని పిలిచిన ఇప్పుడు మాత్రం అందరూ స్వచ్ఛపురమని పిలుస్తున్నారు ఎందుకంటే ఆ ఊళ్ళో అందరూ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు అయితే ఓ సంఘటన ఆ ఊరి పేరు మరింతగా తెలిసేలా చేసింది ఎప్పట్లాగే ఊళ్ళో అందరూ పెందలాడే భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించారు అర్ధరాత్రి ఓ దొంగ బాగా పేరున్న మూతుబరి ఇంటిని దోచుకోవటానికి వెళ్ళాడు ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు దొంగ చకచక విలువైన వస్తువులు బంగారం డబ్బు సంచిలో మూట కట్టేశాక హఠాత్తుగా ఆకలి అనిపించింది వెళ్ళి సుష్టుగా భోజనం చేశాడు తర్వాత గోనెసంచి భుజాన వేసుకుని బయటకు నడిచే సమయానికి అతని చిటికిన వేలి గోరు సంచి పోగులో చిక్కుబడింది గోరు చిన్న ముక్క విరిగి నేల మీద పడిపోయింది వెంటనే ఆ దొంగ మూటను పక్కన పెట్టి ఆ గోరుముక్క కోసం తెల్లవార్లు వెతకసాగాడు ఈలోపు తెల్లగా తెల్లవారిపోయింది ఇంట్లో వాళ్ళు లేచి వచ్చి దొంగను పట్టుకెళ్లి గ్రామ పెద్దకు అప్పగించారు దొంగ కూడా అట్టే అబద్ధాలు ఆడకుండా దొంగతనం చేసిన విషయం ఒప్పుకున్నాడు కూడా ఊరి ఆచారం ప్రకారం దొంగకు శిక్ష విధించిన తర్వాత అర్ధరాత్రి దొంగతనానికి వెళ్ళి గంటలో పని ముగిసిన ఉడాయించకుండా తెల్లారే వరకు అక్కడే ఎందుకుండిపోయావరా అని సందేహాన్ని వ్యక్తం చేశాడు ఆ గ్రామ పెద్ద ఎంతైనా ఆ ఇంటి ఉప్పు తిన్నాను కదయ్యా నా గోరు తెగి వాళ్ళింట్లో పడింది గోరంటేనే మురికి క్రిములతో ఉంటుంది అందుకే మన పెద్దోళ్ళు గోళ్ళు జుట్టు ఇంట్లో తీయకూడదని చెప్తుంటారు ఆ ఇంటి వాళ్ళ అనారోగ్యానికి నేను కారణం కాకూడదనే గోరు కోసం వెతుకుతూ ఉండిపోయా దొరికితే బయటపడేసి వెళ్ళిపోదామని కానీ అది దొరక్కపోగా నన్నే వారికి పట్టించింది అయినా పర్వాలేదు శిక్ష నాకు ఒక్కేడాదే అదే వాళ్ళు అనారోగ్యం పాలైతే ప్రాణాలకే ముప్పు కదా అని చెప్పాడు దొంగ ఎంతో నిజాయితీగా అవటానికి దొంగే అయినా ఆరోగ్యం పట్ల అతనికి ఉన్న అవగాహనకు ఊరి పెద్దతో పాటు గ్రామస్తులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అప్పటినుంచి గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ఊరిని స్వచ్ఛపురంగా చేసుకున్నారు ఊళ్ళోని వాళ్ళు అందరూ కలిసి ఈ రోజుల్లో గోళ్లు పెంచుకోవటం జుట్టుని వేళాపాళా లేకుండా ఎప్పుడైనా ఫ్యాషన్ పేరుతో కత్తిరించేసుకోవటం జరుగుతూ ఉంటుంది కానీ దొంగ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేలా ఎంత చక్కగా చెప్పాడో కదా దొంగ చెప్పినా దొర చెప్పినా ఆరోగ్య సూత్రాన్ని పాటించటం వల్ల చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే